ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులతో జగన్ మోహన్ రెడ్డి పాలనలో విరజిల్లుతుందని అప్పుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు 1956 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపుగా 2 లక్షల కోట్లు ఉంటే 2019 నుండి ఈ రోజు వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపుగా 3 లక్షల కోట్లు అని మండిపడ్డారు అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు వైసులో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడిగా ఆలోచించే వ్యక్తి 45 సంవత్సరాలు 48 సంవత్సరాల మధ్యలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు 70 సంవత్సరాల వృద్ధుడిగా ఆలోచించే వ్యక్తి దాన్ని మనం పేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యత్యాసాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది మిమ్మల్ని అందరినీ ప్రధానంగా కోరుకునేది ఇవాళ యువత కమిటీలు వేసాం మండల కమిటీలు వేసాం ఇప్పుడు నియోజకవర్గ కమిటీ చేస్తా ఉన్నాం అదేవిధంగా పార్లమెంట్ కమిటీలో కొంతమంది రిక్రూట్ చేసాం మీ అందరూ చేయాల్సింది ఏంటంటే మీరంతా యాక్టివ్గా ఉండాలి కనీసం అట్లీస్ట్ వారానికి ఒక రోజు రెండు రోజులు కేటాయించి మీరు అంటే మన ప్రాంతం అంతా వ్యాపారదారులతో ఉన్న ప్రాంతం అందరికీ లైన్లు ఫైనాన్స్ లైన్లు లేకపోతే వేరే వేరే వ్యాపారాలు ఉన్నాయి అందువల్ల మీకు ఖాళీగా ఉన్న సమయంలో కొద్ది సమయం కేటాయించి కొంతవరకు పబ్లిక్ని మోటివేట్ చేయడం కోసం మీరు కృషి చేసినట్టయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యువత మీ తల్లిదండ్రులను మోటివేట్ చేస్తే చాలు ఫస్ట్ మీ తల్లిదండ్రులను మోటివేట్ చేయడం అదేవిధంగా మీ పక్కింట్లో ఉండే పెద్దలను మోటివేట్ చేయడం మీ వీధిలో ఉండే పెద్దలను మోటివేట్ చేస్తే సరిపోతుంది యువత మాటకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఆ విధంగా మీరు మోటివేట్ చేసినట్టయితే తప్పనిసరిగా పబ్లిక్ అందరిలోనే మార్పు వస్తుంది ఇవాళ ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా తయారైతే దీన్ని మరలా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇంకో మేధావి వచ్చినా లేకపోతే ఒక ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక శాస్త్రవేత్తని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చోబెట్టినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇదే పరిస్థితి కానీ కొనసాగి జగన్మోహన్ రెడ్డి కొనసాగితే ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక వెనుజులాలా తయారైపోయే పరిస్థితి వస్తుంది మీరు సోషల్ మీడియాలో చూసుంటారు వెనుజులా హిస్టరీ ఎంత ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరూ ఈజీగా ఎడ్యుకేట్ అవుతున్నారు అదేవిధంగా మనకి గతంలో బీహార్ రాష్ట్రం ఉండేది బీహార్ రాష్ట్రం అంటే అరాచకాలకి నిలయంగా ఉండడం అవినీతికి నిలయంగా ఉండడం ఆకలి కాకలకి నిలయంగా ఉండడం ఉండే రాష్ట్రం బీహార్ రాష్ట్రం అది పోయి ఇవాళ దాని స్థానాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆక్రమించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితి నుంచి మనం వచ్చి ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలి అనే ఆలోచన అవినీతి రహిత రాష్ట్రంగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతైనా అవసరం అనేది కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తాము మీరు మీ పైన యువత పైన గురుతరమైన బాధ్యత ఉంది మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ రాష్ట్రం ఇంట్లో మీకు ముడిపడి ఉన్న అనుబంధం మీరు ఒక సరైన బాధ్యత నిర్వర్తించిన వాళ్ళు అవుతారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడం కోసం మీ వంతు కృషి చేయడం అనేది మీ బాధ్యత అని సంపాదించి ఆర్థికంగా మంచి పరిస్థితి కావడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ముందు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడటం ద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం కల్పించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు అంతకుముందు హైదరాబాద్ అంటే కమ్యూనల్ రైట్స్ ఎంతసేపు ముస్లిం హిందూ మధ్యన గొడవలు జరగడం అందువల్ల ఎవరు వచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఉండేది ఆ రోజు 83లో NTR ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందూ ముస్లిం గొడవలకి చరమగతం పాడటం జరిగింది నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఆ గొడవలను అణిచివేసి హైదరాబాద్ ఉన్న శాంతి ప్రదేశంగా తయారు చేయడంలో ఆ రోజు రామారావు గారి పాత్ర గణనీయమైంది ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాం ఎప్పుడు వచ్చిన మరలా 89-94 మధ్యన కాంగ్రెస్ హయాంలో మరలా ఆ గొడవలు మరలా జరిగినాయి మరలా 94 తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచడంతో పెట్టుబడులకి అనుకూలమైన ప్రదేశం కింద హైదరాబాద్ ఆ రోజు పెట్టుకోవడం జరిగింది ఇదంతా తెలుగుదేశం పార్టీ కృషి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందువల్ల యువతకి ఉపాధి అవకాశాలు అనేది కల్పించడం కాకుండా వ్యాపార అవకాశాలు కానీ ఇతర రకాలుగా అవకాశాలు కల్పించడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంది అదే మీకు కాంగ్రెస్ కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ యువతను పట్టించుకోని పరిస్థితి
ఎంతసేపు యువతని ఇవాళ మద్యం వైపు కానీ అక్రమ మద్యం వైపు కానీ లేకపోతే ఇల్లిసిట్ లెక్కల వైపు కానీ లేకపోతే ఇవాళ డ్రగ్స్ వైపు కానీ మళ్ళించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఈ డ్రగ్స్కి మాఫియా కింద తయారయ్యి డ్రగ్స్కి అప్పు కింద తయారవుతున్నాయంటే అక్కడ పూర్తిగా చెడిపోయేది యువత. అందుకోసం యువత సన్మార్గంలో పయనించాలన్నా ఉపాధి అవకాశాలు కల్పించబడాలన్నా లేకపోతే మంచి విద్యావకాశాలు కల్పించాలన్నా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది.